హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొన్ని క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నూనె యాడ్ చేసుకొని అందులో పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని కూడా వేసుకుందాము. వేసుకొని మొత్తం అంతా బాగా కలవాలండి, కలిసేలాగా చాలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి, జీలకర్ర పొడి మరియు కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుందాము. ఇందాక మనం వేపించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మాకు ఎలా వచ్చిందో తెలియజేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.